ఎట్టకేలకు స్పందించిన రెవెన్యూ అధికారులు. కబ్జాకు గురైన ప్రభుత్వ భూమిని కాపాడే ప్రయత్నం. విశాఖ జిల్లా సబ్బవరం మండలంలోని కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని నాగరాజు అనే వ్యక్తి ప్రభుత్వ భూమిని ఆక్రమించాడని, తిరిగి ఆ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని పంచాయతీ పాలకవర్గం రెవెన్యూ అధికారులు ఫిర్యాదు చేయడంతో పాటు ఆందోళన చేపట్టడంతో రెవెన్యూ అధికారులలో స్పందన వచ్చింది. పోలీసుల సహకారంతో రెవెన్యూ సిబ్బంది ఆక్రమణలు తొలగించే ప్రయత్నం చేపట్టారు. ప్రభుత్వ భూమి నుంచి ఆక్రమించడమే కాకుండా తొలగించడానికి వెళ్లిన రెవెన్యూ సిబ్బందిపై నాగరాజు అనే వ్యక్తి దుర్భాషలాడినట్లు సబ్బవరం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. కన్స్ట్రక్షన్ చేస్తున్న వ్యక్తి పేరు బాదిరెడ్డి నాగరాజు. ఎంత విస్తీర్ణం చేస్తుంది? వీళ్ళు మాకు కంప్లైంట్లో చెప్పింది ఏంటంటే 30 సెంట్లు విస్తీర్ణం అది సార్. సర్వే నెంబర్ 334/1. సంపూర్ణం తహసీల్దార్ వారు వారి మా సబ్బోరం పరిధిలోని సర్వే నెంబర్ 334/1 30 సెంట్ల పరిధిలో ఒక వ్యక్తి ఆక్రమణ జరిపి ఆర్సీసీ స్లాబ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారని, అది ప్రభుత్వ భూమి కాబట్టి వాళ్ళ సిబ్బంది అయిన ఆర్ఐ గారిని అదేవిధంగా ఒక విఆర్ఓ గారిని అక్కడికి పంపించగా కన్స్ట్రక్షన్ ఆపించమని చెప్పి పంపించగా ఆ వ్యక్తి అన్ఫార్చునేట్లీ లాంగ్వేజ్లో వాళ్ళని బెదిరించినట్లు, గవర్నమెంట్ అఫీషియల్స్ని వాళ్ళని అడ్డుకున్నట్లు, వాళ్ళ విధులు వాళ్ళు నిర్వర్తించకుండా ఉన్నట్లు. మళ్ళీ శుభ్రంగా నీటి కట్టుకుంటారు. ఆడు వాలంటీర్ అల్ల, ఆడు ఒక వాలంటీర్ అక్కడ వీడియో తీస్తాను కదా. Hey guys, do you like this video? Please do like, comment, share, and don't forget to subscribe our channel.